హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పొలిటికల్ గురించి కొంచెం మాట్లాడి చర్చించుకుందాం సార్తో. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. అండ్ చూస్తానంటే మన మాటల్లో వివేక్ గారి మర్డర్ కేసు కూడా వచ్చింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అలాంటి వివేక్ లాగా ఏదైనా మర్డర్ జరగనుందా సార్? ఇంకంత సాహసం చేయడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వివేక మర్డర్ కేసు వాళ్ళ చుట్టూరు తిరుగుతుంది వైఫై లాగా. ఇప్పుడు ఎవరిని లిఫ్ట్ చేస్తుందో తెలియదు. ఆల్రెడీ అవినాష్ వాళ్ళు అందులో నిందితులుగా చేర్చబడ్డారు. సూత్రధారుల దగ్గరికి వచ్చి ఒక కడుగు దూరంలో ఆగింది. ఆ తెల్లవారుజాము ఫోన్ కాల్ విషయం బొమ్మ బయటకు వచ్చిందంటే మొత్తం అందరూ అక్కడే పిండి వంటలు అవి వండుకుని కుటుంబం అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎటువంటి సాహసం ఏమి చేయరేమో అనుకుంటున్నాను నేను. ఆ కేసు ఎందుకు సార్ పెండింగ్లో పడ్డది అసలు? కేసు పెండింగ్లో పెట్టిందంటే అంతులేని ధనదాహం వ్యవస్థలో, వ్యవస్థల పతనం, నిర్వీర్యం చేశారు. చేతిలో డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి దానికి ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన. 5 ఏళ్ళ నుంచి కోర్టు కూడా హాజరవ్వట్లేదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? వ్యవస్థల పనితీరు అది ఏదన్నా కానివ్వండి. అలాగే మనం కొన్ని వ్యవస్థలు మనం అనకూడదు, ఆపాదించకూడదు ఉద్దేశాలు అని చెప్పేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ మరి రోజుల తరబడి, నెలల తరబడి తీర్పులు రిజర్వ్ ఎందుకు అవుతున్నాయండి? ఇలా చూసి అలా చెప్పేయాల్సిన తీర్పులు కూడా వాయిదాల మీద వాయిదాలు పడతాయి. మళ్ళా తిరిగి అదే న్యాయమూర్తులు, కోర్టుల సంఖ్య పెంచాలి, న్యాయమూర్తులను పెంచాలి, ఇవన్నీ మాట్లాడతాం. ఇదంతా పెద్ద చర్చ. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రోడ్డు మీద వచ్చి మాట్లాడాలి. వాళ్ళకు కూడా కులము, మతము, ప్రాంతం ఇలాంటి ఒక అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మాట్లాడాల్సిన టైంలో మాట్లాడరు. కొన్ని విషయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, అలాగే విశ్రాంతి జడ్జిలు, గతంలో కుల సంఘాల నేతలు వీళ్ళందరూ దిగేసి గుండెలు బాధేసుకుంటా మీకు సింహాద్రి సినిమాలోను లాస్ట్ ఎన్టీఆర్ వాళ్ళు కేరళలో ఒక నెల ఇలా గుచ్చి చంపేస్తాడు కదా, ఆ టైంలో ఇళ్ళ కొట్టేసుకుంటారు, 4 ఇళ్ళ పెట్టుకుంది, అలా గరిసేసి చేదో జరిగిపోతుంది ఇక్కడ అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆఖరి రోజుల్లో ఆఖరి సంవత్సరంలో వీళ్ళందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నారు. సరే వాళ్ళందరూ ఏమైపోయారండి? అక్కడ మచ్చు కూడా కనబడతలేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారా అని చూడాల్సి వస్తుంది. పైగా ఈ మధ్యకాలంలో ఒక ఆయన పార్టీ పెట్టాడు. ఆయనకంట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వినూత్నంగా ఉందంట. 3 రాజధానులు చాలా మంచి ఆలోచన అంట. ఆయన ఏం చదువుకున్నాడరా, ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, ఎన్నాళ్ళో ఆయన ఇంత పెద్ద హోదాలు ఎలా పనిచేస్తాడు అనిపిస్తుంది. అసలు ఆయన ఈ కేసులు పెట్టినప్పుడు ఆయన చిత్తశుద్ధి మీద అనుమానమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడు వీరుల్లో కానీ, గాలి జనార్దన్ను అరెస్ట్ చేయడు వీరుల్లో కానీ, మారువేషంలో వెళ్ళాడు, ఇదంతా ఒట్టితే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు బతిమాలుకుని మీకు తప్పదండి అరెస్టు, మీరు అందంగా అరెస్ట్ అయిపోతే మీరు ఏదో రకంగా బెయిల్ పెట్టుకుందరు కానీ కొన్నాళ్ళు ఆగి మేము పెద్ద అబ్జెక్ట్ చేయం, వాళ్ళని పల్లవండి మేనేజ్ చేసుకోండి అని ఈయనే దారిని చూపించడేమో డౌటు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఓ మనిషిని కూడా అరెస్ట్ చేశాడు. అతని సర్వ సౌకర్యాలు సకల సేవకుడిగా ఉండటానికి, సహాయకుడిగా ఉండటానికి సునీల్ కుమార్ రెడ్డి అని. అతను ఏం నేరం చేశాడో ఇప్పుడు ఎవరికి చెప్పలా. అతని బెయిల్ ఎందుకు రాలేదు ఎవడో చెప్పలా. బెయిల్ ఎప్పుడు వచ్చిందో ఎవడికి తెలదు. చూసారా, అంటే ముందే అగ్రిమెంట్ చేసుకుని మీరు వచ్చాను సార్ సర్వీస్ వచ్చినాను గారు మధ్య చూడండి, పోలీసులు ఎలా పట్టుకునేదాకా నిలబడి ఫోటో అయిపోయిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోరు, అలాగే చేశాడు అనుకుంటున్నాను. కాబట్టి మరి ఎవరిని నమ్మాలి? ఎంతో నిజాయితీ పనులు అని పేరు తెచ్చుకున్న అధికారులు, వ్యవస్థలు, రాజకీయ నాయకులు ఒక రకంగా న్యాయస్థానాల్లో కూడా ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే మరి జడ్జి గారు ఒక నిరేసేసుకున్నాడు కదా బెయిల్ కేసు ఆరోపణలు వచ్చి. అసలు ఎవరిని నమ్మాలి? ఎట్టిపోతున్నాం మనం? దీని అంతటికంటే కూడా ఈ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే స్వేచ్ఛా ప్రియులమైన మనం, మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడింది ఎందుకంటే ఇలాంటి ఈనగాసి నక్కలు పాలు చేయడానికి ఈ స్వాతంత్రాన్ని. ఇది చాలా ఆవేదనగా ఉందండి. ఎందుకంటే నువ్వు నీ స్వార్థం చూసుకో, డెఫినెట్గా నీకు ఈ దేశం బోడంత ఇచ్చింది
రాజకీయ నాయకులు కన్నా పదవులు అనిపించి మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఈ విశ్రాంతి అధికారులు, న్యాయమూర్తులు ఎవరైనా సరే ఈ దేశం మీకు బోళం తెచ్చింది, నువ్వు అంతకంత ఇవ్వద్దు, కనీసం వాళ్ళు చెడు చేయకుండా ఉండడా బాబు అని చెప్పేసి మా విజ్ఞాపన అంతే.